తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హలో అండి. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారండి? డైలీ చూస్తామండి. ఈ వీక్ ఎలా అనిపిస్తుందండి? ఈ వీక్ అయితే ఫుల్ పండుగ ఉంది, అంటే వాళ్ళ జర్నీ వీడియోలు చూపెడుతున్నారు కాబట్టి ఓకే. ఈ వీక్ అయితే అట్లా గడుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు కదా? అవును ఉంది. మన అమర్దీప్ వెళ్ళిపోతున్నాడు. అమర్దీప్ ఉన్న ప్రియాంక, అర్జున్, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారు. ముగ్గురు పోతారు ఒకేసారి? పంపిస్తున్నాం. అవసరం లేదు. ఎలిమినేట్ అయినట్టు ఆల్రెడీ తెలుస్తుంది అంటున్నారు బయట. అయిపోయింది, వచ్చి మనం డైలీ ముందే వస్తుంది కాబట్టి అది నిజమే. వెళ్ళిపడి నెక్స్ట్ ఇద్దరిని, వాళ్ళిద్దరిని జెండాగా పంపిస్తున్నారు. ప్రియాంకను, అమర్దీప్ని ఇద్దరిని జెండా పంపిస్తారు. మరి పంపిస్తే ముగ్గురే ఉంటారు కదా? ముగ్గురే టాప్ 3లో వెళ్తారు. వాళ్ళు ఇక పంచుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి అర్జున్ మన పల్లవి ప్రశాంత్కి విన్ ఇస్తారు అంతే. మీరే డిసైడ్ చేస్తారా మొత్తం? మేము అనేది కదా, ఏదైనా వాళ్ళు ఓడిపోవాలన్నా గెలిపియాలన్నా మేమే కదా చేసేది. మేము చేసేదే కదా అంతే. మరి పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న విన్ను ఫస్ట్. శివాజీ అన్న కానీ పల్లవి ప్రశాంత్కి ఇచ్చేస్తాడు. పల్లవి ప్రశాంత్ ఫైనల్ ఇక ఆ ఫిక్స్. అర్జున్ ప్రోమో, అదే అమర్దీప్ ప్రోమోనే ఎక్కువ చూపిస్తున్నారు కదా, ఇంకేసి అమర్దీపే గెలుస్తారేమో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ పక్కన ఉండి వేరే వాళ్ళు ఉంటే నేను వేరే వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తాను, నా ఫ్రెండ్సే కదా. మాకి హెడ్ మాకి సీరియల్ వాళ్ళు టాప్ రేటింగ్ తీసుకొచ్చారు కాబట్టి మా టీవీకి వాళ్ళే అమర్దీప్ని వేసుకుంటారు. పల్లవి ప్రశాంత్ ఒక విలేజ్ నుంచి వచ్చాడు కాబట్టి తనని వేసుకున్న వాళ్ళు నెక్స్ట్ పనికిరాడు కాబట్టి అమర్దీప్ హీరో కాబట్టి నెక్స్ట్ సీరియల్ అని పెట్టుకుంటాడేమో అన్న నమ్మకంతో తన ప్రోమోలు తన వాళ్ళ ఇష్టం, వాళ్ళ తప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు. మరి అదే విధంగా ఆయనకే ఇవ్వచ్చు కదా? అట్లా ఇస్తే మనం నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకా ఎవరు చూడరు. బిగ్ బాస్ సంస్థ మొత్తం చదువుకొని ఇంకా బొంబాయి వెళ్ళిపోవాల్సిందే. బొంబాయిలో పెట్టుకోవాలి. ఒకవేళ ప్రియాంక గెలిస్తే? ప్రియాంక గెలవదండి. ప్రియాంక ఎందుకు గెలుస్తుంది? ఓట్లు మీ వేసేదేమో పల్లవి ప్రశాంత్, శివాజీకి. వాళ్ళు ఎందుకు గెలుస్తారు? పల్లవి ప్రశాంత్కి ఓట్లు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కదా? అది ఓపెన్ అవ్వట్లేదు, బట్ వాళ్ళు చేసింది కాబట్టి అది పల్లవి ప్రశాంత్, శివాజీ ఇద్దరిట్లో విన్ అవ్వకపోతే మాత్రము నెక్స్ట్ బిగ్ బాస్ అసలు పెట్టను కూడా పెట్టాం, అసలు ఎంకరేజ్ కూడా చేయం నెక్స్ట్. అది నా ఒక గాడి మీద కొన్ని కోట్ల మాట, నా నోట్లో వచ్చే మాట అది. ఎవరు గెలిస్తే? ఫుల్ హ్యాపీ. అది అవి ఎవరు గెలిచినా వాళ్ళు ముగ్గురు స్పైలో వాళ్ళు ఎవరు గెలిచినా ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ప్రశాంత్, శివాజీ ఎవరిలో ఎవరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు? శివాజీ గారు ఆల్వేస్. శివాజీ చిన్నపిల్లని అడిగినా మా పాప 6 ఇయర్స్, ఆ పాపని అడిగి చెప్తుంది శివాజీ గారు ఈ సీజన్కు ఆయన ఇన్ను విన్ను కాకుండా ఈ సీజన్ నిలబెట్టింది శివాజీ గారు. ఎవరు ట్రూగా ఉంటున్నారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఇద్దరు స్పై, వాళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ స్పై బ్యాచ్ మొత్తం జెన్యున్ పర్సన్స్. అందరూ అంటున్నారు అమర్దీపే గెలిచే అవకాశం ఉంది స్టార్ మా బ్యాచ్ కదా అని. లేదు, అది సీరియల్ వాళ్ళు అంటున్నారు, అది కాదు మొత్తానికి, అది కాదు. వచ్చేది మాత్రం శివాజీ గారు విన్ను, శివాజీ గారు విన్ను కాబట్టి అతను ఒక విలేజ్ పర్సన్కి ఒక జెన్యున్ పర్సన్కి ఇవ్వమని చెప్తే మన పల్లవి ప్రశాంత్ విన్ ఇచ్చేస్తారు. అంటే రైతు బిడ్డగా ఇస్తున్నారా? రైతు బిడ్డగానే చాలా జెన్యును, దాని డబ్బులు కూడా వేరే పేదలకు అందుతుంది కాబట్టి తనకు వచ్చే అవకాశం ఉంది. మీ ఓటు ఎవరికి ఇస్తున్నారు? నేనైతే ఆల్మోస్ట్ శివాజీ గారికి ఒక 2-3 ఓట్లు, అనేకి ఒక పల్లవి ప్రశాంత్ ఇద్దరికి పంచుకుంటున్నా. మరి పల్లవి ప్రశాంత్ గెలవాలని మొత్తం ఓట్లు శివాజీ గారికి వేస్తున్నారు కదా? అదే చెప్తున్నా, శివాజీ గారు విన్ను, శివాజీ గారు వాళ్ళకి చెప్పేసి మా పల్లవి ప్రశాంత్కి విన్ ఇచ్చేస్తారని చెప్తున్నాను. శివాజీ గారు విన్ అయితే పల్లవి ప్రశాంత్ గారికి, పల్లవి ప్రశాంత్ గారికి ఇస్తారు శివాజీ గారు. అది జరిగేది, అదే నాగార్జున గారు శివాజీ గారు విన్ను మీరంటే లేదండి నాకు వద్దు విన్ను, మా పల్లవి ప్రశాంత్కి ఇవ్వండి అని చెప్పేస్తే అది అడ్డుపోతుంది కప్పు అంటున్నాను నేను. ఫైనల్గా నాగార్జున గారు కప్పు తీసుకుపోతే ఏం చేస్తారు? ఫైనల్ నాకు ఇచ్చేస్తాడు, అది నాకు ఇచ్చేస్తారు. ఇంకా మనకి ఇచ్చేస్తారు, మన కృష్ణకాంత్ పార్క్ లో పంచుకుందాం. ఇంకా ఇలా కొట్టుకుందాం ఉల్టా పుల్టా కదా, కప్పు తీసుకుపోతే ఏం చేస్తారు? ఆ ఉల్టా పుల్టాలోనే ఏదైనా జరగవచ్చు మనకి. విలే ఇప్పుడు జన్యున్ పర్సన్ మనమే కాబట్టి మనకి ఇవ్వచ్చు.